ఏమంటావు రుచి చూడు. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. అనంతపూర్ స్టైల్ కాకరకాయ పులుసు నేర్చుకుంటాం మనం ఇప్పుడు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చక్కగా చెప్పేస్తారమ్మా? కాకరకాయ, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, కొత్తిమీర, పసుపు, కారం, టమాటా ముక్కలు, బెల్లం, చింతపండు పులుసు, ఉల్లిపాయలు, కరివేపాకు, మసాలా పేస్ట్. పద్మావతి గారు, అది ఈ విషయం గురించి చెప్పండి. ఏంటో ఈ మసాలా పేస్ట్? ఇందులో టమేటా కొద్దిగా, ఉల్లిపాయ, కొబ్బరి, ధనియాల పొడి, కొంచెం పట్ట, లవంగం అంత కలిపి పేస్ట్ పెట్టేశాను మిక్సీలో. ఉన్నాను ఉన్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి, పట్ట, లవంగాలు అంతే. ఇలా చిల్లేశారా? ఇలా చిల్లేదు. ఓన్లీ లవంగ, పట్ట అంతే. ధనియాల పొడి? ధనియాల పొడి. ఉప్పు లేదు? ఉప్పు లేదు. ఉప్పు లేదు అంతే అంతే కదా. ఇంకొకసారి చెప్తానండి. ఉల్లిపాయలు, టమాటాలు, కొబ్బరి పొడి, లవంగ, పట్ట, ధనియాల పొడి అంతే. వేసి చక్కగా ఈ మాత్రం పేస్ట్ చేసుకోండి. ఇందులో ఉప్పు, పసుపు వేసి ఉడికించి వంచేసానండి. తర్వాత ఫ్రై చేశాను. కొంచెం చేదు కనిపించదు అని ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేశాను. ఎంత చేశారా దీన్ని? ఉడికించి, వాష్ చేసి, ఫ్రై చేసి? కొంచెం చేదు ఇష్టపడే వాళ్ళు ఉంటే తర్వాత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదా? చేసుకోవాలి. కాకరకాయ మామూలుగానే చేదుగానే ఉంటుంది. ఇప్పుడు చేదుగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అనుకోండి, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు చేదుగా ఇష్టం. అవును, కాకరకాయ ఫ్రై లేకపోయినా మామూలుగా వాష్ చేసుకుని చేసుకోవచ్చు. అది విషయం అదండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ముందు 2 పచ్చిమిరపకాయలండి. నాకు ఒక్కొక్కసారి మీలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ అని. ఎప్పుడండి రెస్ట్? ఇందులోనే రెస్ట్ వెతుక్కోవాలా? అది అయినా కోరుకోరు ఆడవాళ్ళు రెస్ట్. ఇప్పుడు మీరేమన్నారు చూడండి, ఇంకా ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది అండి. దీంట్లోనే వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు అసలు. అలా అందులోనూ మీరు పనులు చేసి చేసింటారేమో, మీరు అసలు ఖాళీగా కూర్చోలేరు కదా. అవునండి. కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేస్తానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ ఉల్లిపాయ ముక్కలు కూడా రౌండ్గా చేసుకోవాలి. ఏమండి నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఇందులో వేస్తాను. ఈ పులుసులో స్పెషాలిటీయే ఉల్లిపాయలు అనుకుంటండి. అవునండి. ఎందుకంటే కాకరకాయలు అన్నీ తీసుకుంటామో ఉల్లిపాయలు కూడా అన్నీ తీసుకోవాలి. దట్టు రౌండ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తానండి. పులుసు కదా కొంచెం ఎక్కువ. అవును అవునండి. 5 చెంచాలు వేశారండి. అవునండి. ఇప్పుడు బెల్లం వేస్తాము, అందులో పులుసు వేస్తాం కదా, పసుపు. మీ మనవాడు తింటాడా ఇంత కారం? లేదండి, తినలేడు వాడు. పలుసుగా కలిపి నెయ్యి వేసి పెట్టేస్తాను. అంతేనండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేస్తానండి. ఆల్రెడీ ఉడికించుకున్నాము కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇదంతా వేసేస్తానండి. ఇది బాగా ఫ్రై అయితే బాగుంటుంది. అంటే ఫ్రై అయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోస్తాను. మసాలా వేస్తానండి. ఓకే ఓకే. ఈ మసాలా వేస్తాను. ఇంతకుముందు మనం మసాలా నూరుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసి వాటర్ ఏమైనా యాడ్ చేయాలండి? లేదండి, తర్వాత చూసుకోవాలి. ఇది మసాలా బాగా ఫ్రై చేస్తే పచ్చి వాసన పోతుంది. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు పులుసు పోసేస్తాను. కాస్త బెల్లం వేస్తామండి. ఇంతకుముందు ఉప్పు వేయలేదు కదా.
ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మళ్ళీ ఉందండి, కలర్ అంతా ముద్దగా చక్కగా బాగా వచ్చింది కదా, చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది సీరియస్లీ. ఇప్పుడు ఏంటండి దీని పరిస్థితి? ఇప్పుడు బెల్లండి. అంటే పులుసు అంటే లిక్విడ్ లా ఉంటుంది కదా, ఇలాగే ఉంటుందా? అట్లా చేసుకోవచ్చు, కొంచెం ముద్దగా కూడా చేసుకోవచ్చు. ఇది ముద్దలాగానే ఉంటుందండి. నేను ఫస్ట్ లో చెప్పాను చూసారా, పులుసులోకి రకరకాలని. ఇది చాలా మంది పులుసు అంటే ఏమనుకుంటారు, లిక్విడ్ అనుకుంటారు, కానీ ఇది ముద్దలా ఉంటుంది. అనంతపూర్ కాకరకాయ పులుసు కదా. కాస్త బెల్లం అండి, కరగాలి కదా. రెడీ అండి, సర్వింగ్ బౌల్ తీసుకుందాం. తీసుకుందామండి. మీ ఫేవరెట్ కర్రీ ఏది పద్మావతి గారు? ఇదేనండి, కాకరకాయ బాగా తింటాం. నాకు కూడా కాకరకాయ చాలా ఇష్టం అండి. చాలా కర్రీ వెజిటబుల్స్ ఇష్టము, అందులో కాకరకాయ ఫ్రై ఇచ్చినా తినిస్తాను. అది కూడా చేసుకోవచ్చు అండి. కొత్తిమీర, కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారా? అవునండి. వేడివేడిగా కాకరకాయ పులుసు రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, నోరూరించే ఘుమఘుమలాడే కాకరకాయ పులుసు రెడీ. కాకపోతే ఇది వేడి చల్లారిన తర్వాత దీని టేస్ట్ నేను చూస్తాను. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకునే రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కనుక తెలిసి మనం వాళ్ళకి పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో రేపటి మన రుచి చూడు కార్యక్రమంలో ఎప్పటిలాగానే రెండు సరికొత్త రుచులతో మీ ముందుంటాం. టిల్ దెన్, దిస్ ఇస్ శ్రీవాణి. బై బై.